ఈ మధ్య కాలంలో మనం చూస్తే అందరిలో దైవ భక్తి బాగా పెరిగింది. అందరూ గుళ్ళు గోపురాలు మసీదులైతేనేమి ఏదైనా వాళ్ళ ప్రార్థనా స్థలాలలో బాగానే వెళ్తున్నారు అని విషయాన్ని తెలుసుకుంటున్నారు. కాకపోతే ఈ మధ్య కాలంలో మనం విచారించాల్సిన విషయం ఏమిటంటే ఇంట్లో పెద్దవాళ్లను అంటే ముసలి వాళ్లను వారు ఉంచుకోకుండా వృద్ధాశ్రమాలైతేనేమి ఎక్కడైనా బయట నేను పెట్టుకో అంటే నువ్వు పెట్టుకో అనేటటువంటి పిల్లలలో తగాదాలు ఏర్పడేటటువంటి విషయాన్ని కూడా మనం ఎన్నో చూస్తున్నాం. ఒకసారి ఆలోచించండి మిత్రులారా, మనం పుట్టిన నలుగురు పిల్లలకు మన తల్లి అన్ని సపరణలు చేసి మనం ఎంతమంది పిల్లలు ఉంటారో అందరినీ ఎదగడానికి తల్లిదండ్రులు తన వాళ్ళ యొక్క సహశక్తులా ప్రయత్నించి మన ఉన్నతి కోసం తోడ్పడతారు. అదే విధంగా మనం కూడా మన ఉన్నతి కోసం మన పిల్లల ఉన్నతి కోసం ఎన్నో రకాలుగా ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు ఉన్నటువంటి ఒకటి రెండు పిల్లలకే మనం వాళ్ళ స్కూల్ అయితేనేమి వాళ్ళ ఎదగడానికి అయితేనేమి వారి కెరియర్ కోసం ఏ తల్లిదండ్రులు పడుతున్న టెన్షన్ చూస్తూనే ఉన్నాము. మన తల్లిదండ్రులు అలా కాకుండా మనల్ని ఒక సభ్యత సంస్కారాలతో పెంచి వాళ్ళు ముసలి వయస్సులో ఈ రోజు మనం వివిధ ఉద్యోగాలైతేనే వ్యాపారాలతో మనం స్థిరపడిన తర్వాత తల్లిదండ్రులను చూసుకోవడానికి ఇబ్బంది పడుతున్నటువంటి సంఘటనలు కూడా మనం ఎన్నో చూశాం. మనం సమాజానికి ఏం చేశాం అనేది తర్వాత విషయం. మనం మన వారికి మనం పుట్టినటువంటి తల్లిదండ్రులకు భగవంతుడు తల్లిదండ్రుల ద్వారా మనం ఈ ప్రపంచానికి వచ్చాము. మన ఉన్నటువంటి శాస్త్రాలు కూడా తల్లిదండ్రులనే సాక్షాత్ భగవత్ స్వరూపులుగా మనకు చెప్పబడింది. కాబట్టి మనం ఏమైతే చేస్తామో మన తల్లిదండ్రులను మనం ఏ విధంగా అయితే ఆదరిస్తామో అది చూసినటువంటి మీ పిల్లలు రేపు మిమ్మల్ని ఆదరించేటటువంటి అవకాశం ఉంటుంది. ఈనాడు మీరు టెలిఫోన్ యుగం రాక ఈ నవీన ఇంటర్నెట్ యుగం రాకముందే పుట్టినటువంటి మీరే మీ తల్లిదండ్రులను సరిగా చూసుకోకపోతే ఈ గ్లోబలైజేషన్ అనేటటువంటి తరుణంలో మీ పిల్లలు మిమ్మల్ని మీరు ముసలితో అయిన తర్వాత మిమ్మల్ని చూసుకుంటారనేటటువంటి ఆశతో ఉన్నారా? ఆలోచించండి, మనం ఏం చేస్తామో అదే పిల్లలు చేస్తారు. మీ పిల్లలు మిమ్మల్ని ఆదరించాలంటే ఇప్పుడే మీరు మీ తల్లిదండ్రులను ఆదరించడం నేర్చుకోండి. ఆలోచించండి, మార్పుకు శ్రీకారం చుట్టండి.